వెల్కమ్ టు ఎల్9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ జనసేన కలిసి విజయం సాధిస్తాయన్న భువనేశ్వరి. వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం అని వెల్లడి. బీఆర్ఎస్ లో చేరిన బిత్తిరి సత్తి గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు నిరసనసగా తమ గ్రామానికి రావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు. సూర్యాపేటలో బీజేపీ జనగర్జన బహిరంగ సభ. కేటీఆర్ను సీఎం చేయడం కోసం కేసీఆర్ పోరాటమన్న అమిత్ షా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నిజం గెలవాలి బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ మాట్లాడుతూ వైసీపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన తప్పు ఏమిటి అని ప్రజలను నారా భువనేశ్వర్ సూటిగా ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కష్టపడే వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తిని ఇప్పటికి 49 రోజులైంది ఆయన్ని జైల్లో నిర్బంధించి. చివరికి వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఆయన డబ్బు తిన్నారని వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రుజువులు కూడా చూపించలేకపోతున్నారు. 49 రోజులైనా కూడా ముందల 3,000 కోట్లు అన్నారు, 370 కోట్లు అన్నారు, 27 కోట్లు అంటున్నారు. కేసు ఫైల్ చేశారు, కానీ ఇప్పుడు వరకు రుజువులు లేవు. అది ఈ ప్రభుత్వం చేసే అరాచకం. వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం. మళ్ళీ చెప్పండి, వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం. అందుకే చెప్తున్నాను, 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ యుద్ధంలో టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అఖండ విజయం సాధిస్తుంది. ఇది తథ్యం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే, జై హింద్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బహుజన వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంను చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీను ప్రజల గుండెల్లో పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకు ప్రజల మద్దతుతోనే దేశ సమగ్ర అభివృద్ధిని బీజేపీ సాధ్యం చేస్తోందన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలోనూ కుటుంబ పాలన కొనసాగించాలని కొందరు కలలు కంటున్నారని పేర్కొన్నారు. అందుకోసమే కాంగ్రెస్ పక్షాన రాహుల్ని ప్రధాని చేయడం కోసం సోనియా ఆరాటం పడితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్ ని సీఎం చేయాలని కేసీఆర్ పోరాటం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం సాయంత్రం సూర్యాపేటలో జరిగిన బీజేపీ జనగర్జన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సొంత కుటుంబాల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కృషి చేస్తున్నాయని, రాష్ట్రం దేశంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మాతాఓ భాయ్యోర్ బెనో, మోదీజీని అభి అభి సమక్కా సరక్కా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ఘోషణా కర్కర్ ఆదివాసియో కో సన్మాన్ దేనే కా కామ్ దేశ్ కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ నే కియా హై. హల్దీ కే కిసానో కే లియే జో తెలంగాణా మే బడీ భారీ మాత్రా మే హై, హల్దీ బోర్డ్ బనాకర్ జరూరియత్ కే లియే, వెల్యూ చైన్ కే లియే ఔర్ ఎక్స్పోర్ట్ కే దర్వాజే నరేంద్ర మోదీ జీ నే ఖోల్ దియే హై. ఇస్కే సాథ్ సాథ్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ బనాకర్ తెలంగాణా కి పానీ కి జరూరియాతో కా పూరీ చింతా నరేంద్ర మోదీ జీ నే కి. మిత్రో, తెలంగాణా కే 40 లాఖ్ కిసానో కో హర్ సాల్ కిసాన్ సన్మాన్ నిధి కే 6,000 రూపాయ ఉన్కే బ్యాంక్ అకౌంట్ మే భర్కర్ మోదీ జీ నే తెలంగాణా కే కిసానో కో
इस सूर्यपेट की सभा में आए हुए, साल संख्या में आए हुए प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, 30 तारीख को तेलंगाना का चुनाव है। मैं आज तेलंगाना की जनता को बताने आया हूँ, तेलंगाना का भला ना TRS कर सकती है ना कांग्रेस कर सकती है, तेलंगाना को संपूर्ण विकसित राष्ट्र केवल और केवल भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी के नेतृत्व में कर सकते हैं। गरीब विरोधी TRS दलित विरोधी है, TRS पिछड़ा वर्ग की विरोधी पार्टी है। ये तेलंगाना में भाजपा के खिलाफ लड़ने वाली दोनों पार्टियां KCR की TRS और सोनिया जी की कांग्रेस, KCR KTR को मुख्यमंत्री बनाना चाहता है और सोनिया जी राहुल गांधी को प्रधानमंत्री बनाना चाहती, ये दोनों परिवारवादी पार्टियां हैं। ये तेलंगाना का भला नहीं कर सकती, भारतीय जनता पार्टी का लक्ष्य गरीब कल्याण है और KCR की पार्टी और कांग्रेस पार्टी का लक्ष्य परिवार कल्याण है। तेलंगाना की जनता को अपील करने आया हूँ, परिवार कल्याण में विश्वास रखने वाली पार्टियां तेलंगाना को आगे नहीं बढ़ा सकती, तेलंगाना को केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी ही आगे बढ़ा सकती है। కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 సార్లు అవకాశాలు ఇచ్చినా ఏమీ చేయలేదని మంత్రి KTR విమర్శించారు. సిరిసిల్లలో BRS కార్యకర్తలతో మంత్రి KTR ఎన్నికల్లో తమను గెలిపించాలని కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు ఇస్తోందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రత్యర్థులు మన మీద వాడుతున్నారో వాళ్ళ కంటే పవర్ఫుల్ గా అదే సోషల్ మీడియాను వాళ్ళ మీద వాడదామని చెప్పి మేము అందరూ కూడా విజ్ఞప్తిస్తాము. దానికి చేయవలసింది వేరే ఏందా కాదు, వేరే ఏదేదో కాదు, చేయవలసింది ఒకటే. 2014 కు ముందు మన సిరిసిల్ల ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉన్నది ఆ ఫోటోలు దొరుకుతాయి మీకు. 2014లో తంగళ్ళపల్లి బ్రిడ్జ్ ఎట్లుండే, దాని కింద నీళ్లు ఎట్లుండే, ఇయాలు ఎట్లుండదో మీకు దొరుకుతుంది. 2014లో మన సిరిసిల్ల రోడ్లు ఎట్లుండే, ఇయాలు ఎట్లున్నదో ఆ ఫోటోలు కూడా మీకు దొరుకుతాయి. ఆ రోజు అంబేద్కర్ జంక్షన్ ఎట్లుండే మీ దగ్గర ఫోటో ఉంటుంది. ఆ రోజు గాంధీ జంక్షన్ ఎట్లుండే మీ దగ్గర బ్రహ్మాండంగా ఫోటోలు దొరుకుతాయి పాతాయి. ఈరోజు నేతన్న జంక్షన్ ఎట్లున్నది, ఆ రోజు ఎట్లుండే, బైపాస్ రోడ్డు అన్నాడు ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లయింది, కొత్త కొత్త కాలేజీలు ఎట్లొచ్చినాయి, కొత్త కొత్తగా ఎన్ని డెవలప్మెంట్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మీరు చేయవలసిందల్లా ఒకటే, అక్కడికి పోయి అక్కడే నిల్చొని అవసరమైతే సెల్ఫీ దిగుతారా, ఒక ఇన్స్టా రీల్ చేస్తారా, ఏం చేయగలిగితే మీకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తి చూపెట్టాలి, 10 మందికి తెలియజెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నాను. ఇవాళ ఎట్లా ఉన్న సిరిసిల్ల ఎట్లయిందో మీ కళ్ళ ముంగటనే మీకే కనబడుతున్నది. ఒకనాడు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా మారిపోయింది. ఇదే పత్రికా మిత్రులు ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల గురించి, మరి ఉరిసిల్లగా మారిపోయింది సిరిసిల్ల అని చెప్పి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో వార్తలు రాసి, ఆఖరికి సిరిసిల్ల గోడల మీద రాతలు ఉంటుండే. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, మొన్న ఇక్కడికి సిరిసిల్లకు వచ్చినాడు కూడా అదే మాట గుర్తు చేసుకున్నారు. 2006లో 2007లో 2008లో 2009లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఒకటే వారంలో 8-9 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే, నేతన్న నువ్వు చావద్దు, నేతన్న బతుకు మీద ధైర్యం కోల్పోవద్దు అంటూ ఆనాడు అధికారులు గోడల మీద రాసిన రాతల ఫోటోలు కూడా మీకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఒకసారి అందరికి యాద్ చేయాలి, అందరికి గుర్తు చేయాలి. ఆనాడు సిరిసిల్ల ఎట్లుండే, ఈరోజు తెలంగాణ వచ్చినాక KCR గారి నాయకత్వంలో సిరిసిల్ల ఎట్లయింది అనే మాట ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ప్రతి ఫోన్కు చేర్చవలసిన బాధ్యత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ అందరిదని చెప్పి నేను కోరుతా ఉన్నా. చేస్తారా, గెలిపిస్తారా లేదా? పక్కానా? అదే సౌండ్ వస్తలేదు మరి. పక్కా డౌట్ ఏం లేదా? మంచి మెజారిటీ ఇస్తారా? పక్కా? కాంగ్రెస్ వాళ్ళు పైసలు వచ్చిన వచ్చే సాధారణ ఎన్నికల్లో జగన్ తిరిగి సీఎం అయితే చంద్రబాబు చావడం ఖాయమని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో జాతీయ రహదారిపై నిర్వహించిన సాధికార బస్సు యాత్ర సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. జయప్రయాత్రను ఆపలేరు, 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 ఆపలేరు.
पंचायती मंडला जो मंत्रिवर्ग अदे विधि मुख्यमंत्री बीसी मैनारती अग्रभाग తెలంగాణ భవన్ వేదికగా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీపీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు, నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష, రవికుమార్, బుధిరాజ్ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు అందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలోని విమర్శించారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా, బలహీనమైన నాయకత్వం ఉండాలా అని ప్రశ్నించారు. ఇటువైపు బలమైన కేసీఆర్ ఉన్నాడు, అవతలి వైపు ఎవరున్నారని నిలదీశారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని స్పష్టం చేశారు. 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఒక వైపు ఉన్నాడు, కానీ అవతలి వైపు చూస్తే ఇయన ఎటువంటి నాయకులు తయారైందంటే ఎప్పటికప్పుడు సర్దుకునే కథ వాళ్ళది. ఇప్పటిదాకా సోమశేఖర్ చెప్పిండు, వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో ఎట్లా అధికారంలోకి రామని. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ ది బీఆర్ఎస్ పార్టీ అనే విషయం వాళ్ళకి తెలుసు. అయితే ఈరోజు కొంతమంది ఇక్కడ కేసీఆర్ ఎజెండా అంటేనే రైతుల ఎజెండా, కేసీఆర్ కు ఒకే ఒక్క ఎజెండా రైతుల ఎజెండా ఉంటుంది. ఇలా ఈ రాష్ట్రంలో ఉండే విపక్షాల ఎజెండా బూతుల ఎజెండా వాళ్ళది. ఇలా బూతులు మాట్లాడమంటే కోర్టులు మాట్లాడచ్చు, బూతులు మాట్లాడు కాదు కదా. ఈ రాష్ట్రంలో ఇలా కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినాడు. బూతులు మాట్లాడడం చాలా సులువు, ఇలా మిషన్ భగీరథ అనే కార్యక్రమం పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించాడు. బూతులు మాట్లాడడం చాలా ఈజీ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా కష్టమైనటువంటి పని. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా ఈ రాష్ట్రానికి కావాల్సింది బూతులు మాట్లాడే నాయకులు కాదు, భవిష్యత్ ఇచ్చేటువంటి నాయకులు కావాలి. ఈ రాష్ట్రానికి అద్భుతమైన భవిష్యత్ ఇచ్చే నాయకత్వం ఇలా ఒకే ఒక్కడు మన కేసీఆర్ గారు. ఇలా ఒక విషయం మీరు ఆలోచించండి, వ్యవసాయంలో తెలంగాణ నంబర్ వన్ చేసిండు కేసీఆర్, ఐటీ రంగంలో కూడా తెలంగాణ నంబర్ వన్ చేసిండు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్, ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో తెలంగాణ నంబర్ వన్ చేసిండు కేసీఆర్. ఇలా చాలా మంది ముఖ్యమంత్రులు అయితే వ్యవసాయం వెంట కొందరు పోయిండ్రు, ఐటీ వెంట కొందరు పోయిండ్రు, కానీ రెండింటిని కూడా అద్భుతంగా ముందుకు తీసుకుపోయి దేశానికే దిక్సూచిగా నిలిపినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారు. హైదరాబాద్ ను ఒక విశ్వ నగరంగా మార్చిండు మన కేసీఆర్. ఇలా హైదరాబాద్ లో తాగునీటి గటగట లేదు, మంచినీళ్ల బిందెల ప్రదర్శన లేదు, ధర్నాలు లేవు, ట్యాంకర్ల గోల లేనే లేదు. ఒకప్పుడు హైదరాబాద్ లో అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు రోజుకు 4 ట్యాంకర్లు కొనుక్కుంటే తప్ప నీళ్లు రాని పరిస్థితి. ఇలా హైదరాబాద్ లో ట్యాంకర్ల గోల లేదు, మంచినీళ్ళ కోసం ఖాళీ బిందెల ప్రదర్శన లేదు. ఈరోజు అంటే ఇలా తాగునీటి సమస్యను పరిష్కరించండి. ఒకనాడు ఇదే హైదరాబాద్ లో కరెంటు కావాలని పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో జనరేటర్ల రణగొడ ధనులు లేవు, కరెంటు కోతలు లేవు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు అన్ని మాయమైపోయినాయి ఇవాళ తెలంగాణలో. తెలంగాణలో నిరంతరాయమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముద్రాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు బిత్తిరి సత్తితో పాటు టీపీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు, నగర కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష తదితరులు అధికార పార్టీ చేరారు. మంత్రి హరీష్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ రైతు బంధు పేరుతో నేరుగా అకౌంట్లలో పడుతుంటే, వృద్ధులకు ఆసరా పెన్షన్ వస్తుంటే ఇంకా బీఆర్ఎస్ కు ఓటు ఎవరు వేయకుండా ఉంటారన్నారు. ప్రస్తుతం కొడుకు చెప్పినా తల్లిదండ్రులు వినే పరిస్థితి లేదన్నారు. సార్ ఒకటే బాధపడుతున్నాడని, కాబట్టి మనం ఆయనకు మద్దతుగా ఉండాలన్నారు. పెద్ద పెద్ద హీరోలను కలుస్తావు, నీకెందుకయ్యా ఈ రాజకీయం, ఈ రాజకీయ నాయకులతో అని తనకు కొంతమంది చెప్పారని, కానీ కేసీఆర్ కు మించిన మెగా హీరో ఎవరైనా ఉన్నారా అని అన్నారు. అందుకే కేసీఆర్ తో జత కలిశామన్నారు. మనం ఆయన వెంట ఉండాలని, ఆయనను గెలిపించాలని మురిసిపోవాలన్నారు. నిన్ననో మొన్ననో తాను గట్టిగా మాట్లాడానని ముదిరాజ్ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకుంటున్నారేమోనని, కానీ తాను అమ్ముడు పోవడం లేదా కొమ్ము కాయడం చేయడం లేదన్నారు.
మా తండ్రి త్యాగాన్ని మరువం. ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఎలా కొట్లాడినోడు ఉండాలి, ఎలా మాట్లాడేటోడు కాదు అని నిన్న కేసీఆర్ సార్ అన్నాడు. కొట్లాడేటప్పుడు ఎవ్వలేడు, ఎలా ఇది నాది 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 అంటుంటే పచ్చటి తెలంగాణను ఇప్పుడు వచ్చి పచ్చలు పచ్చలు చేయని చూస్తే ఊపుటమా? చెయ్యొద్దు. అసొంటి మనం ఏం చేయాలి, మన తెలివితేటలు ఉన్న వాళ్ళు ఊకుంటే అసొంటి గాళ్ళు వస్తారు. అందుకే కేసీఆర్ సారు ఉద్యమాన్ని అట్లా ఉవ్వెత్తున లేపి ఆ ఎలా ఆయన సావు నోట్ల తలకాయ పెట్టి తీకపోయి ఉంటే మన సో ఏడుండే. నేను ఇదే తెలంగాణ భవన్లా టీ న్యూస్కి వచ్చి నేను బాధపడుతుంటే సార్ నాకు సరైన గుర్తింపు లేదు, నాకు ఆంధ్రా స్లాంగ్ వస్తలేదు, మన తెలంగాణలో తీసుకుంటలేరు అని ఇన్ని ఎన్నో ఆడిషన్లు ఇచ్చిన మన వీసీ ఛానల్కి అయినా ఈడికొచ్చిన డెమోలు ఇచ్చిన తిప్పల వడ్డ మోకాళ్ళ దాకా షెడ్ వేసుకొని బోడగుండు కొట్టుకొని మీ అందరికి కనపడ్డా. అయ్యల్లా తెలంగాణ ఒక బిత్తిరి సాతి మీద దాడి చేస్తే నా మీద వ్యాసాలు రాసింది ఓన్లీ మన సీఎం సారలు రమేష్ హజార్ అన్న రాసింది నా మీద వ్యాసం. ఎవరు స్పందించలే. అయ్యల్లా తెలంగాణ ఆత్మ మీద దాడి జరిగిందని స్పందించారు సీఎం ఆఫీస్ నుంచి. నాకు అది కృతజ్ఞతగా ఇలా తెలంగాణ ఆగమైపోతుంటే ఎన్ని ప్రాజెక్టులు ఎంత మిషన్ భగీరథ అని ఎంత గొప్ప కార్యం చేస్తే ఒక్కరు కూడా ఆడపిల్లలు బిందెలు పట్టుకొని ఆకిట్లలో బజార్లలో కనిపిస్తలేరు. అది తెలుస్తలేదా? మళ్ళీ నీళ్ళు ఇచ్చిన ఆ నల్లల్లా ఇంకేమైనా ఎక్స్ట్రా పెట్టి అదే నల్లల్లలో చేపలు ఇస్తామంటారా? ఇంటి దాకా చేపలు ఇస్తామంటారా? గొర్రెలు ఇచ్చిన వాళ్ళకి బర్రెలు ఇస్తామంటారా? మేము బర్రెలు ఇస్తా అంటే ఏనుగులు ఇస్తే మేము తొక్కించుకొని చచ్చిపోవాలనా? అసలు కనిపెట్టినాడు కదా గొప్పోడు, కనిపెట్టిన దాన్ని మేము ఇంతిత్త పొడిగిస్తాం ఇంతిత్త తొట్టిస్తామంటే ఒట్టిగానే సార్ అని అంటారు. అరే ఆయన ఎన్నిసార్లు బాధపడ్డాడు, గద్ద ముక్కోడు అంటే దొడ్డు ముక్కోడు అంటే. అరే పెద్ద దిక్కేరా తెలంగాణకు, పెద్ద దిక్కయ్యండు, కంచంలో అన్నమయ్యండు. అసలు సార్ను మనం చూస్తాం అట్లా, అది ట్రిక్ కాదు, హ్యాట్రిక్ అవుతుంది. వాళ్ళు చేసే ట్రిక్కులకు ఈ హ్యాట్రిక్ కాగదు. బంపర్ మెజారిటీతోని ప్రతి ఎమ్మెల్యే మళ్ళీ వీడు వచ్చి మీటింగ్ పెడతారు. ఇట్లాంటి మనకు బాహుబలు ఉన్నాక మనకేమున్నది? నేను బాధపడ్డా. నాయన పేరు కావల నరసింహులు వస్తే ఊర్లా ఒక కంపెన్సేషన్, పంట నష్టం వస్తే కే నరసింహులు బదులు కమ్మర నరసింహులు కుమ్మర నరసింహులు కంకాటి నరసింహులు ఉంటే కారోబార్లు చేసి ఆ చెక్కును వేరే కమిషన్లకు ఇచ్చిన కారోబార్లు ఇప్పుడు అట్లుందా? రైతు బంధువులనే డైరెక్ట్గా అకౌంట్లలోకి వాడుతుంటే ఎవడయ్యాడు ఓటు? అడగండి రైతుల్ని, ఆసరా పింఛన్ల ఎవ్వరకైతే ఎవడయ్యాడు ఓటు? అవ్వని అడగండి. వణుక్కుంటనైనా కారు గుర్తు ఏడున్నది బిడ్డ అంట, కొడుకు చెప్పిన ఇనే పరిస్థితి లేదు. అట్లున్నది రాష్ట్రంలో. మరి ఒక్కడే బాధపడతాడా సారు? మనం మొయ్యాలి కదా బరువును తెచ్చిన తెలంగాణ పుచ్చుబట్టి అని. ఏ అభివృద్ధి చేతగాని వైసీపీ నాయకులకు అధికారం ఎందుకని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మదనాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. తనదైన శైలిలో ప్రభుత్వంపై పదునైన విమర్శలు సంధించారు. పలాస నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించలేక టీడీపీ నాయకులపై నిందలేసిన అప్పలరాజుకు మంత్రి పదవి అవసరమా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు చేస్తున్న యాత్ర బస్సు యాత్ర కాదని, అదొక తుస్సు యాత్ర అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేని చేతగాని మంత్రి అని పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు చేసిన పని ఏదైనా ఉందా అంటే అది కేవలం కబ్జా చేసి మింగేసిన కొండలు మాత్రమే ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గౌస శిరీష్ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వలసలు వచ్చే వాళ్లను సాధారణంగా స్థానిక నాయకులు కార్యకర్తలు ఆహ్వానించాలని కోరారు. నేటి నుంచి కార్యకర్తలు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు గారు ఏదో చేశారన్నారు. పోనీ 2 సంవత్సరం అలాగే పోయింది. 2 సంవత్సరం కూడా అడిగితే అచ్చెన్నాయుడు గారు పేరు చెప్పాడు. 3 సంవత్సరం దాటింది, ఏం చేశారంటే అచ్చెన్నాయుడు గారు పేరు చెప్పాడు. 4 సంవత్సరం దాటింది, ఏం చేశారంటే అచ్చెన్నాయుడు గారు పెట్టారు. 5 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ రోజు వరకు అచ్చెన్నాయుడు గారు పేరు చెప్తే నీకెందుకు ఆ బోర్డ్ మంత్రి, నీకెందుకు ఆ ఎమ్మెల్యే పదవి, నీకెందుకు నాయకుల మీద ఇంకా బొడత జల్లుతు నువ్వు కొనసాగిస్తున్నావు అంటే నీ దగ్గర మ్యాటర్ లేదన్నటువంటి విషయం ఈరోజు ప్రధాన
అది సంపూర్ణంగా 5 సంవత్సరాల తర్వాత చేశానని నువ్వు చెప్పుకోలేవు. ఎక్కడ వచ్చావు కొత్తూరులో నువ్వలరేవ దగ్గర ఉన్నటువంటి జెట్టి కట్టావని నువ్వు చెప్పుకోలేవు. పలాసల ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ కట్టావని నువ్వు చెప్పుకోలేవు. నువ్వు చెప్పుకోవదగినటువంటి విషయాలు ఉన్నాయంటే సూరి కొండలు నేను దొబ్బేశాను. आवेदन बस यात्रा बस यात्रा पनी यात्रा रोड जनारे अभी प्रयत्न दौर्जन्य प्रयत्न डबूल एदो चस्ता लेकिन स्कीम लापेस्ा वाली बेदरी तेगल माला अभिमान तो व्यक्ति रे पार्टी इदे संकेत రేపు తెలుగుదేశం పార్టీ గెలవబోతుందనడానికి ఇదే ఒక స్వచ్ఛమైనటువంటి సంకేతం. మనం 100 మందిని పిలిస్తే 500 మంది మన కార్యక్రమానికి వస్తున్నారు. మొన్ననే మీరందరూ కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని తన ప్రాణాలకు హాని ఉండేందుకు అనేక సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాయడం తెలిసిందే. చంద్రబాబు లేఖ నేపథ్యంలో జైలు శాఖ డిఐజి రవికుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న అంశాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మావోయిస్టు పార్టీ నుంచి హెచ్చరిక లేఖ వచ్చినట్టు పోలీసులు తమకు సమాచారం అందించారని వెల్లడించారు. దాంతో ఎస్పీ జైలుకు వచ్చి భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారని తెలిపారు. ప్రతి జైలు సెంట్రల్ జైలు ఔటర్ రౌండ్ మొత్తం వేస్తారండి. సో ఎటువంటి గాంజా ప్యాకెట్ జైలు లోపలికి రాలేదండి. సో అనదర్ డ్రోన్ ఒకటి వచ్చింది. సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఫోటో తీసినారు అని చెప్పారు. ఆ దానిపైన ఇన్ఫర్మేషన్ మాకైతే లేదండి. అది ఎక్కడ తీశారు అనేది మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ఇటువంటి అఫీషియల్ కూడా కంప్లైంట్ కూడా మాకు ఎవరి దగ్గర నుంచి రాలేదు. సో దీనిపైన వి డోంట్ హ్యావ్ ఎనీ రిమార్క్స్ ఆన్ దిస్. సో ఇంకా రిమైనింగ్ ఇష్యూస్ అన్నీ సార్ బయట బిఫోర్ హిస్ అరెస్ట్ ఆయన సివిల్ లైఫ్లో ఉన్నప్పుడు ఆయన ఇష్యూస్ చెప్పుకున్నారు. సో ఇవి మా ప్రిజన్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. ఒక్క నిమిషం వస్తానండి. వెన్ ఇట్ కమ్స్ టు సెక్యూరిటీ అవుట్ సైడ్ ప్రిజన్ అండి, సో దాని గురించి రైట్ ఫ్రమ్ డే వన్ అండర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఎస్పీ ర్యాంక్లో 24 అవర్స్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బయట మీరు చూస్తూనే ఉంటారు. దాంతోపాటుగా ఇద్దరు కంటిన్యూస్గా రౌండ్ ద క్లాక్ మావోయిస్ట్ వాచర్స్ ఉంటూ ఉన్నారు. కంటిన్యూస్ ప్యాట్రోలింగ్ అది జరుగుతుంది. అండ్ రైట్ ఫ్రమ్ డే వన్ అడిషనల్ సీసీటీవీ కెమెరాస్ కవరింగ్ ద ఎన్ రూట్ ఎంత ఉంది మెయిన్ గేట్ ఏరియా అది మొత్తం కవర్ చేస్తూ కూడా సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ కంటిన్యూస్గా డిపిఓ తరపుని డిపిఓలో కంట్రోల్ రూమ్లో కంటిన్యూస్గా అది 24 అవర్స్ వాచ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా బయటికి వచ్చే వాళ్ళని మన తరపు నుంచి కూడా ఎవరెవరు వస్తున్నారు ఎవరు బయటికి వెళ్తున్నారు ఆ మూమెంట్స్ కూడా మన తరపు నుంచి వాచ్ చేయడం జరుగుతుందండి. సో రిగార్డింగ్ వాట్ ఎవర్ లెటర్ మావోయిస్ట్ రిలేటెడ్ లెటర్ గురించి ఏం మార్నింగ్ నుంచి చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ కన్సల్టెడ్ ఆల్ ద సోర్సెస్ దట్ డీల్ విత్ మావోయిస్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ అండ్ ఆల్సో మన ఎంక్వైరీ. సో ఆల్ దీస్ రివీల్స్ దట్ ద ఆన్ ద ప్రైమ్ ఆఫ్ ఏసీ లెటర్ ఈస్ హోక్స్ ఫేక్ వన్ అని. బట్ అది కాకుండా మనము అడిషనల్గా దాన్ని ఛాన్స్ తీసుకోకుండా ఎనీ లూజ్ ఎండ్స్ కూడా వదలకుండా వీ హ్యావ్ అడిషనల్లీ డిప్లాయ్ ద ఫోర్సెస్ అండ్ జైల్ అథారిటీస్కి కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో టేకింగ్ ఆల్ డ్యూ ప్రికాషన్స్ దట్ నీడ్ టు బి టేకెన్. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజపాండ కోరారు. సామర్లకోట మండలం పనసపాడలో శుక్రవారం నిర్వహించిన పార్టీ విశేష స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ జనసేనతో కలిపి పోటీ చేయడం జరుగుతుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించడం జరిగిందని రాజప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. లేదా జనంలోకి వెళ్తున్నాడు, అనేక రకాల అబద్ధాలు ఆడుతున్నాడు చేస్తున్నాడు, మనం తప్పు చేయలేదు అని చేత తప్పు చేయలేదు కనుక తప్పు చేయలేదు అని చెప్పి ప్రజలు నమ్మారు. మీరు ఇంటిండా ఓ ప్యాంప్లెట్ పట్టుకెళ్ళి మళ్ళీ మీరు ఒకసారి చెప్పి చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇది చేస్తాడని చెప్పి ఓ సర్టిఫికేట్ ఇమ్మని చెప్పాడు. దాని మీద రాష్ట్రం అంతా కూడా
ఇవాళ నుంచి ఇవాళ మీటింగ్ స్టార్ట్ చేసాం. మళ్ళీ రేపు నుంచి జనసేనకి వచ్చిన మనకు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా జైల్లోకి వచ్చి మనకేమో ఊహాగానం తప్పించి పొత్తుంటాయని ప్రతి ఊహాగానం కానీ ఊహాగానం తెరబడింది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి చూసి వచ్చి బయటకు వచ్చి ఓపెన్గా అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత ఏమిచ్చారంటే మన పార్టీ క్లస్టర్స్ సెక్టర్స్ బూత్లు మీటింగ్ పెట్టి మీరు చెప్పవలసింది చెప్పండి, దాన్ని ఫాలో అవ్వండి. రేపు 29వ తారీఖుని జనసేన తోటి మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో మీరు మాట్లాడండి, మాట్లాడి స్టేట్ పార్టీ డైరెక్షన్ ఇస్తుంది. అని చేత మీరు మీ కార్యక్రమం పార్టీ పరంగా మీరు చేసుకెళ్ళండి, మీరు జాయింట్ కార్యక్రమం జరగ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ శ్రీ పి పరమేశ్వరరెడ్డి ఐపీఎస్ తిరుపతి జిల్లాలోని పాకాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి ఎస్హెచ్ఓ మరియు సిబ్బంది యొక్క పనితీరును సమీక్షించి జనరల్ డైరీ, కేసు డైరీ, కోర్టు క్యాలెండర్ వంటి పలు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నందు పెండింగ్ లో ఉన్న కేసులను సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి బాధితులకి సరైన న్యాయం చేసి సైబర్ నేరాల పట్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి త్వరితగతిన పూర్తి చేయాలని, మహిళా సంబంధిత నేరాల పట్ల వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు. పాకాల పోలీస్ స్టేషన్ పరిధి గుండా ఎక్కువ జాతీయ రహదారులు వెళ్లినందున నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రమాదకరమైన మలుపులు, రోడ్డు క్రాసింగ్లను గుర్తించి అక్కడ సూచిక బోర్డులను హెచ్చరించే సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలన్నారు. ఆకస్మికంగా వాహనాల తనిఖీలను నిర్వహించి ఎర్రచందనం, మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా అరికెట్తో అలాగే హైవే పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం రహదారి ఎందు తిరుగుతూ నేరాలు జరగకుండా నివారించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ జనసేన కలిసి విజయం సాధిస్తాయన్న భువనేశ్వరి, వాళ్ళది ధనబలం మనది ప్రజాబలం అని వెల్లడి. బీఆర్ఎస్ లో చేరిన బిత్తిరి సత్తి, గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు నిరసనసగా తమ గ్రామానికి రావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు. సూర్యాపేటలో బీజేపీ జనగర్జన బహిరంగ సభ, కేటీఆర్ను సీఎం చేయడం కోసం కేసీఆర్ పోరాటమన్న అమిత్ షా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్9 టీవీ.